మాట్లాడదు. 2017 సంవత్సరానికి కూడా ఇదే వాగ్దానాన్ని పొందు వచ్చాం. రెండవసారి ఈ వాగ్దానం మనకి ఇవ్వబడుతూ వచ్చినప్పుడు ప్రత్యేకత ఉన్నది అని అర్థం. సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తాం. 2 మాసాలు ఉదయకాలము బ్రదర్స్ సిస్టర్స్ కూడా కలిసి వచ్చి ప్రార్థన చేస్తూ వచ్చాం సంఘం యొక్క ప్రాముఖ్యతను గురించి, వాగ్దానం గురించి. కాబట్టి ప్రభు వారు తిరిగి మనకి వాగ్దానాన్ని రెండో మారిస్తూ వచ్చారు. కాబట్టి సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమో మనం గుర్తిరగవలసిన వారమై ఉన్నాం. చూడండి, నా మందిరము మీ మధ్య ఉంచెదనను. మందిరము అనే మాట విమోచించబడిన తర్వాత ఇస్రాయేల్ దేవునితో కలిసినటువంటి విధానాన్ని చూపిస్తుంది. వారి మధ్య దేవుని యొక్క నివాసము వారి మధ్యలో ఉండడమును తెలియజేస్తూ ఉంది. దీనిని మనము మోషే అరణ్యములో నిర్మించినటువంటి టెంట్స్, గుడారంలో మొట్టమొదటి అరణ్యంలో ఉన్న సంఘం అని దానికి పేరు. గుడారములలో దేవుని నివాసం ఉంది. ఆ తర్వాత సొలొమోను నిర్మించినటువంటి స్ట్రక్చర్ ఉంది యెరూషలేములో. ఇప్పుడు మనం సజీవమైన రాళ్ళుగా కట్టబడుతున్న సంఘముగా మందిరముగా మనం చేయబడుతూ వస్తున్నాం. 27వ అధ్యాయము నిర్గమకాండము 27వ అధ్యాయము 17వ వచనం. ఆవరణము చుట్టున్న స్తంభములన్నీ వెండి పెండెబద్దలు కలవి, వాటి వంకులు వెండివి, దిమ్మలు తెలివి. లేకపోతే 16వ వచనం. ఈ వీటి గురించి కూడా చూస్తాం. మరి చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే మీరు కనుక నోట్స్ రాసుకోగలిగితే మరలా అవకాశం రాకపోవచ్చు. పెండె బద్దలు ఏంటి, పెండె అంటే ఏంది, దేనికి ఆత్మీయమైన అర్థం ఏంటి, బద్దలేంటి, జస్ట్ లైక్ బైబిల్ స్టడీ లాగా రాసుకోవచ్చు. వీటిని చాలా ఆత్మీయమైనటువంటి క్షేమం మేలు మనం పొందే వారంగా ఉంటాం. కొన్నిసార్లు ఈ యూట్యూబ్ ఫెయిల్ అవుతూ ఉంది బ్రాడ్కాస్ట్ చేయటము. ఆ సందర్భంలో వినిచి నేర్చుకోవచ్చు కదా, రాసుకోవచ్చు కదంటే కష్టం అవుతుంది. ఇప్పుడే వింటుండగానే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. 16వ వచనం. ఆవరణము ద్వారము డోర్ నీలము ధూమ్రము రక్త వర్ణములు, వర్ణం అంటే రంగు గల 20 మూరల తెర ఉండవాలి. ఇప్పుడు మనం కేవలము ఏం నేర్చుకుంటూ వస్తున్నామంటే తెరల గురించి మాత్రమే నేర్చుకుంటూ వస్తున్నాం. 20 మూరలు అంటే మెజర్మెంట్స్ గురించి కూడా నేర్చుకుంటూ వస్తాం. ఎందుకు 20 మూరలు అని చెప్పాడు, ఎందుకు ఎత్తు 5 మూరలు అని చెప్తూ వచ్చాడు. ఈ మూరల గురించి కూడా, మెజర్మెంట్స్ గురించి కూడా నేర్చుకుంటూ వస్తాం, క్రమంగా నేర్చుకుంటూ వస్తాం. చూడండి, రక్తవర్ణము ఇంగ్లీష్లో స్కార్లెట్. ఈ రక్తవర్ణము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే విమోచనకు సాదృశ్యంగా ఉంది. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము విమోచన గురించి పోయిన వారం చూస్తూ వచ్చాం. మళ్ళీ ఈరోజు ఇంకా 2 వర్తమాన విమోచన గురించి విందాం. యెషయా గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమం వలె తెల్లబడను, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అంటే రక్తవర్ణము పాప విమోచనకు సాదృశ్యం, పాపమునకు సాదృశ్యం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కలవరిశిలలో తన రక్తమును చిందించి రక్తం వలె ఎర్రగా ఉన్నటువంటి మన పాపలను ఆయన రక్తము చేత ఏం చేస్తూ వచ్చాయంటే కడిగి శుద్ధి చేసి పాపపు స్థితి నుంచి మనల్ని ఏం చేస్తూ వచ్చాయంటే పాపము నుండి నేచర్ హీ రిడీమ్డ్ అస్ ఫ్రమ్ ద నేచర్ ఆఫ్ సిన్ పాపపు స్వభావం నుంచి, పాపపు స్వభావం నుంచి ఆయన మనల్ని విమోచిస్తూ వచ్చాడు. గత వారము కొన్ని సంగతులు నేర్చుకుంటూ వచ్చాం, డెఫినేషన్ నేర్చుకుంటూ వచ్చాం. ఏం డెఫినేషను అంటే అసలు విమోచన అంటే ఏంటి అనే డెఫినేషన్ 3 విషయాల ద్వారా మనం నేర్చుకుంటూ వచ్చాం. అగారజో, ఎక్స్ అగారజో, లుట్రు అనే మాటలో మూల వాక్యంలో నుండి మనం వాటి అర్థాలను నేర్చుకుంటూ వచ్చాం. ఏంటవి? అగారజో అంటే పర్చేజ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్.
మార్కెట్ ప్లేస్లోంచి మనం కొనబడము అంటే సంత మార్కెట్ ప్లేస్ అని మార్కెట్ అని మనం ఇంగ్లీష్లో ఎక్కడికి వెళ్ళామంటే మార్కెట్కి వెళ్ళాం అంటాం. మార్కెట్ అంటే సంత అని అర్థం తెలుగులో. సంతలో నుంచి ఏం సంత? స్లేవ్ అంటే మార్కెట్ ఆఫ్ స్లేవరీ, బానిస సంత. అందులో కేవలం బానిస మనుషులు అమ్ముతారు. అందులో నుంచి కొనుక్కోవడము. దేంతో కొనుక్కోవడము? పర్చేసింగ్ ప్రైస్ ఏంటంటే రక్తం. ఎవరి రక్తము? యేసుక్రీస్తు వారి రక్తం నుంచి కడగబడుతూ వచ్చాం, కొనబడుతూ వచ్చాం. ఏం చేస్తూ వచ్చామంటే ఎక్స్ అగారజు అంటే కొనడము, ఎక్స్ ఎగ్జిట్ అంటే విడిచిపెట్టడం, ఫ్రీ అంటే కొని విడిచిపెట్టడం. విడిచిపెట్టిన తర్వాత మళ్ళా సంతలోనికి వెళ్తామా? చాలామంది సంతలోకి వెళ్ళలేదా? విమోచించబడిన తర్వాత సంతలోకి వెళ్తామా అంటే బానిసలోనికి వెళ్తామా, లేదా ప్రభుతోనే ఉంటామనేది మనకే స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. రే నేను విమోచించాను, నేను కొనుక్కున్నాను కాబట్టి నువ్వు నాకు బానిసగా ఉన్నాను ప్రభు మనం ఎప్పుడు అడిగేవాడు కాదు. ఆయన మనను రోమిలు గలతీ రాస్తున్న పత్రికలో ఆయన మనలను స్వతంత్రులుగా చేసెను అని వ్రాయబడింది. కాబట్టి హీ మేడ్ అస్ ఫ్రీ. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలా లేకపోతే మరలా పోయి ఆ సంతలోనే కూర్చోవాలా అనేది మనపైన ఆధారపడి ఉంటుంది. చాలామంది విమోచించబడిన తర్వాత ఏం చేస్తారు? తను మరలా పోయి సంతలో కూర్చున్న వాళ్ళు లేరా? రక్షణ పొందిన తర్వాత మళ్ళీ పాపపు సంతలో పోయి కూర్చున్న వాళ్ళు లేరు, ఉన్నారా లేరా? ఉన్నారు, అంతే కదా. అది రెండోది. ఇది ఈ భావాల్ని గత వారం మనము చూస్తూ వచ్చాం. ఈ వారము మనము విమోచన కార్యము ద్వారా మనకు జరిగినటువంటి మరి కొన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను గురించి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను గురించి చూస్తాం. చూడండి, ఇది చూస్తూ వచ్చాం ఫర్గివ్నెస్ చూసాము గత వారం చూస్తూ వచ్చాం. దిస్ ఇస్ ద స్పిరిచువల్ బెనిఫిట్. తర్వాత డెలివరెన్స్ ఫ్రమ్ కర్స్, డెలివరెన్స్ ఫ్రమ్ బాండేజ్, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు కొన్ని 5 విషయాలు చూస్తాం. ఏంటంటే మనం క్షమణ పాపముల క్షమాపణ, ఎఫెస్ రాసిన పత్రిక 1:7 ప్రకారము ఆయన రక్తం వరకు ఊరు జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెస్ రాసిన పత్రిక 1:7 వచ్చినం ఈ గత వారమే మనం చూస్తూ వచ్చాం. ఎఫెషియన్స్ 1:7 కలిసినాయి, 4-7 వచ్చినాయి కలిసినాయి కదా. చదవండి, ఇంగ్లీష్లో చదవండి, డైరెక్ట్గా ఇంగ్లీష్లో చదవండి. ఓకే, అంటే తెలుగులోనేమో కలిసినా ఇంగ్లీష్లో ఏ వచనానికి ఆ వచనం అంటే డివైడ్ చేసి రాశారు. ఇన్ హోమ్ వీ ఆర్ రిడెంప్షన్ త్రూ హీస్ బ్లడ్, త్రూ హీస్ బ్లడ్ ఆయన రక్తము ద్వారా వీ హ్యావ్ రిడెంప్షన్ ఫర్ ఆర్ చదవమ్మా. ఏంటి రిడెంప్షన్? అంటే రిడెంప్షన్ అంటే ఏంటి? విమోచన అంటే చదవమ్మా, 7 వచనమే. రిడెంప్షన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్, పాపములకు ఆ మాట చదువు. ఇప్పుడు తెలుగులో చదవండి, రిడెంప్షన్ అంటే చూస్తాం పాపములకు ఏం కలిగిందంట తమ్ముడు? విమోచన, మన పాపములకు విమోచన. పోయిన వారం చూస్తూ వచ్చాం. రెండవది డెలివరెన్స్ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సిన్ అంటే తీతుకు రాస్తూ 2:14 చూస్తూ వచ్చాం. ఏం చూస్తూ వచ్చాం? తీతుకు రాసిన పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, అది సమస్తమైన దుర్నీతి నుంచి, పాపము నుంచి, సమస్తమైన దుర్నీతి నుంచి మనలను విమోచించి ఏం చేశాడంట? సత్క్రియలను చేయవారనుగా మనల్ని చేసెను. వీఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ రైచ్నెస్, దుర్నీతి, అన్రైచువస్నెస్. మూడవది తర్వాత గలేషియన్స్ 3:13 గలతీ రాసిన పత్రిక 3:13 గలతీ రాసిన పత్రిక 3:13 చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము అవిశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించెను. వీఆర్ రిడీమ్డ్ ఫ్రమ్ సిన్, వీఆర్ రిడీమ్డ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ అన్రైచువస్నెస్ అండ్ ద ఫ్రమ్ వీఆర్ మేడ్ ఫ్రీ ఫ్రమ్ ద లా, ద కర్స్ ఆఫ్ లా. లాస్ కర్స్ అంటే ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుంచి మనం విమోచించబడుతూ వచ్చాం. ఇప్పుడు 4-5 సంగతులను ఈ దినము ప్రభును మనం ఆరాధించట కొరకాయ చూస్తాం. చూడండి, గలతీ రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక
నాలుగో అధ్యాయము గలేషియన్స్ 4:5 4:5 అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయేను గమనించండి దత్తపుత్రులము ఐదన మాట ఉంది ఇక్కడ స్వీకృత పుత్రులము అంటే విమోచనము ద్వారా దేని నుంచి విమోచించబడు ద్వారా పాపం నుంచి విడిపించబడు ద్వారా సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి విడిపించబడు ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుంచి విడిపించబడు ద్వారా ఇప్పుడు ఏం చేశాడంటే కాలము సంపూర్ణమైనప్పుడు ఏం చేశాడంట దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించెను కాబట్టి ధర్మశాస్త్రం ధర్మశాస్త్ర శాపం నుంచి విమోచించబడినటువంటి వారే ధర్మశాస్త్ర శాపం నుంచి విడిపించబడినటువంటి వారే వారేమవుతారంట వారు దత్తపుత్రులు పుత్రులు ఇప్పుడు దత్తపుత్రులు దత్తపుత్రులు అంటే కుమారులు కదా కుమారులు అంటే దే ఆర్ ఫ్రీ అవునా ద కుమారులు ఫ్రీ మనల్ని ఏం చేస్తూ వచ్చాడు ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుంచి మనం విడిపించాడు ఇప్పుడు మనం విఆర్ ఫ్రీ అంటే మనం ఇంకా ధర్మశాస్త్ర సంబంధం ఇక్కడ చేయని అవసరం లేదు ఉదయకాలము ఒక ఆయన పాస్టర్ గారు నన్ను ఫోన్ చేశారు అప్పుడు నేను కూడా ఆరాధన కొరకే సిద్ధపడుతున్నాను పాస్టర్ గారు నాకు ఒక సంశయం ఉంది అన్నారు అడిగిన ఆయన కూడా పాస్టర్ గారే నేను కూడా ఆయన మ్యారేజ్ రిజిస్టర్ ఆయన ఏమైనా పెళ్లి చేయమని పిలుస్తున్నాడా లేకపోతే ఆయన ఏమైనా చేస్తానికి పిలుస్తున్నాడా ఆయన ఏంటండి ఈ ఆలోచనతో పాస్టర్ గారు ఈ లెంట్ డేస్లో మనం బలలో పాలు పొందవచ్చా అని ఈ లెంట్ డేస్లో మనం పాలు పొందవచ్చా లెంట్ డేస్లో బలలో పాలు పొందవచ్చా అంటే అంటే నేను ఇప్పుడు మన అవసరం ధర్మశాస్త్ర సంబంధమైన శాపం ఇంకా నెత్తి మీద తెచ్చిపెట్టుకుంటున్నారు ఎవరంటే క్రైస్తవ సమాజం క్రైస్తవులు సో కాల్డ్ క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారంటే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఉందండి లెంట్ డేస్ అని బైబిల్లో చూపిస్తారా లెంట్ డేస్ అనేది బైబిల్లో నాకు చూపించండి శోధన కాలంలో 40 దినాలు ఆయన కొండ మీదకి వెళ్ళాడు కదా ఆ శోధనకు దానికి దీనికి ఏమి సంబంధం అండి దానికి దీనికి సంబంధమే లేదు కాబట్టి ఇక కనపడుతున్నారు ఈ ఇక్కడ వైట్ అండ్ వైట్ వేసి పైన ఒక టవల్ వేసి అబ్బా వారంత భక్తిపరులు ఇంక లేరనేది వారి యొక్క అభిప్రాయం వారంత అంటే బయట అపియరెన్స్ చూసుకొని వారంత కాళ్ళకు చెప్పులు ఎవడేసుకోవద్దన్నాడు కాళ్ళకు చెప్పులు లోకం మహాళిని వండుకుంటూ చూసుకోవాలి కానీ వాళ్ళకి చెప్పులు వేసుకోకుండా వైట్ అండ్ వెయిట్ వేసుకొని హృదయం నల్లగా ఉండి ఇట్లా ఉంటుంది కాబట్టి ఇది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపం అంటే దాని అర్థం ఏంటంటే ఇట్లా చేసే వాళ్ళందరూ శాపంలో ఉన్నారు ఇట్లా చేసేవాళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకున్నావా మంచిది వేసుకో నువ్వు గడ్డం పెంచుకున్నావా పెంచుకో నువ్వు కాళ్ళకి చెప్పులు వేసుకోలేదా వేసుకో అంత మాత్రాన నువ్వు మాత్రమో ఆశీర్వాదము దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి రాలా దైవాశీర్వాదంలోకి రాలా నువ్వు ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపంలోనే ఉన్నావు బట్ వీఆర్ రిడీమ్డ్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా అండ్ మేడ్ ఫ్రీ మనము తప్పించబడుతూ వచ్చాము స్వతంత్రంగా చేయబడుతూ వచ్చాము మనం అంతే కదా బ్రదర్ మనం చేయని వాళ్ళందరిలో కూడా చాలామంది ఉన్నారు కదా ఎవరు చెప్పారండి నీకు అంటే ఫలానా చేసి వాళ్ళకి చాలా వాక్యం తెలుసు అండి అని వాళ్ళు చాలా వాక్యం తెలుసు కదా వాళ్ళని ఏమోనండి వాక్యం తెలిసిన వారు కూడా ఏం చేస్తున్నారు ఆచారాల్లోనికి పద్ధతుల్లోనికి వెళ్ళిపోతూ వచ్చారు మనల్ని ఏం చేస్తూ వచ్చారు ప్రభు వారు ఏం చేస్తూ వచ్చారంటే మనల్ని స్వతంత్రంగా చేస్తూ వచ్చారు మనల్ని స్వతంత్రంగా చేస్తూ వచ్చారు 1 కాబట్టి ఎందుకు చేస్తే ఎందుకని కుమారులుగా చేసుకో కుమారులు ఎప్పుడు స్వతంత్రులే కదా కుమారులు ఎప్పుడు స్వతంత్రులే కుమారులు బానిసలు కాలేరు ఇంట్లో కుటుంబంలో మన దేవుని ఇల్లే ఉన్నాం కాబట్టి దేవుని ఇల్లైన మనం దేవుని కుమారులు ఆయన కాలం సంపూర్ణమైన కన్యమరేందు జన్మించి ఆయన కలవశిలో మరణించడం ద్వారా ఆయన రక్తం ద్వారా మనల్ని పాపం నుంచి ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుంచి సమస్తమైన దుర్నీతి నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 7-9 సమస్తమైన దుర్నీతి నుంచి ఆయన మనల్ని విడిపిస్తూ వచ్చిన కారణం చేత మనం స్వతంత్రమైనాం ఇప్పుడు దేవుని కుమారులమైనాం దేవుని పిల్లలమవుతూ వచ్చాం దేవుని పిల్లలమవుతూ 1 2 ఏముందంట ధర్మశాస్త్ర విమోచనము ద్వారా
పర్పుల్ అనే స్కాలర్ అనే కలరు విమోచనను చూపిస్తూ ఉంది. రెండవ సంగతి, కొలొస్సులకు రాసిన పత్రిక 1:18, కొలొస్సియన్స్ 1:18 చదవండి. కనుక మన శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగునట్లు కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి. చదవమ్మా. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసెను. ఆయన ద్వారా సమస్తమును తండ్రి అభిష్టమాయనో. అంటే తండ్రితో సమాధాన స్థితిలోనికి వచ్చిన్నాము. తండ్రితో సమాధాన స్థితిలోనికి వచ్చినాం. తండ్రితో సమాధాన స్థితిలోనికి వచ్చాం. ఒకప్పుడు శత్రువులం మనం, దేవునికి శత్రువులం. తండ్రి అంటే పరలోకం అంత తండ్రికి శత్రువులం మనం. అయితే ఎలా కుమారత్వంలోనికి వచ్చాము? ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాడు. ఇంట్లోకి తీసుకొని పెట్టగా ఎవడరా వీడిని ఇంట్లోకి తీసుకొచ్చావంటే, నా రక్తము చేత కొనబడిన వ్యక్తి నీ నాతో, నాకు సహోదరుడైనా నీ కుమారుడైనా అంటే, ఇప్పుడు ఏమైందంటే కుమారత్వంలోనికి వచ్చిన కారణం చేత ఏమైనామంటే తండ్రితో సమాధాన. అదే స్పష్టంగా రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. ఆ అధ్యాయం అంతా కూడా 12 వచనాల వరకు తండ్రితో సమాధానం. ఒకసారి చూద్దామా రోమిలకు రాసిన పత్రిక, రోమన్స్ 5 మొదటి నుంచి చదవండి. రోమిలకు రాసిన పత్రిక, కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము. మంచిది, దేవునితో సమాధానం ఎలా కలిగి ఉంటాం? రక్తం, అది కావాలి మనకి. ఇప్పుడు విమోచన ఎలాగా, అది చూద్దాం చూడండి. 6వ వచనం, ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు. 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా. 11వ వచనం, అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని అందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని. ఎలాగా? ఆయన రక్తము వలన. ఇప్పుడు ఆయన రక్తము వలన అంటే విమోచించబడిన మనము ఏమైనామంట? మొట్టమొదట దేవుని కుమారులుగా చేయబడుతూ వచ్చాము. రెండవది, దేవునితో కూడా మనం ఏం చేయబడుతూ వచ్చామంటే దేవునింటిగా చేయబడుతూ వచ్చాం. విమోచనము ద్వారా దేవునింటిగా చేయబడుతూ వచ్చాం, దేవుని కుమారులుగా చేయబడుతూ వచ్చాం. విమోచనము ద్వారా మనము సమాధానకరమైన స్థితిలోనికి చేరుతూ వచ్చాం. ఇప్పుడు దేవునితో సమాధి ధైర్యంగా ఎలా కలగలుగుతున్నాం? అలా వెంటనే కూర్చొని మోకాళ్ళపైకి వచ్చి ప్రభు అంటాం. అంత త్వరగా మనం స్వేచ్ఛ, అంత త్వరగా మనం స్వేచ్ఛ. ఒక ఉదయం ఒక ఆయన వచ్చారు, పాస్టర్ గారు మినిస్టర్ గారు వస్తున్నారు, మినిస్టర్ గారు వస్తున్నారు, ఆయన 5 నిమిషాలే ఉంటారు, మీరు రండి అని. ఆయన 5 నిమిషాలే ఉంటారు. ఇప్పుడు పాస్టర్ గారు, నేనేం పాస్టర్ గారు, ఆయన మినిస్టర్ గారు, ఆయన వస్తున్నారంట, ఇన్వైట్ చేశారు, మిమ్మల్ని పరిచయం చేస్తాను రండి. ఆయన అయితే 5 నిమిషాలే ఉంటారు, మీరు ఈ టైంకి రండి అన్నారు. ఎంత టైం దొరుకుతుంది ఆయనతో? నాకు వెళ్తే పరిచయం చేసుకుంటే ఎంత టైం దొరుకుతుంది? ఎంత టైం దొరుకుతుందండి? మరి ఆ పరలోకం ఉందో ఆయన ఆయనతో. ఆయన ఒకవేళ నేను లేటుగా వెళ్ళాననుకోండి ఏమవుతుందంటే, నేను ఆయన నన్ను ఆయన పరిచయం చేసుకోవాలి, నేను ఆయన పరిచయం చేసుకోవాలి. కానీ ఏ పరలోకం ఉన్న తండ్రి ఎప్పుడైనా ఏ క్షణమైనా ఆయన నో అపాయింట్మెంట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమి అంటే, అపాయింట్మెంట్ తీసుకున్నారా అన్న. అపాయింట్మెంట్ తీసుకున్న, అపాయింట్మెంట్ పలాలని. సరే, ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలా? అపాయింట్మెంట్ తీసుకోవాలా? ఇక్కడికి వెళ్తే 5 మినిట్స్ తర్వాత నాకు లేట్ అయితే దొరకదు. ఈ పరలోకం మందిన తండ్రి దగ్గరికి ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుందంట? ఈజీ యాక్సెస్. అది ఆ మాట కూడా రాశాడు కదా, చూడండి ఏమంటాడు. రోమిలకు రాసిన పత్రిక
ఐదో అధ్యాయము రోమన్స్ 5:2 5:2 మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై వీ హ్యావ్ యాక్సెస్ టు గాడ్ ఇంగ్లీష్ వీ హ్యావ్ యాక్సెస్ టు గాడ్ దేవుని యొద్దకు యాక్సెస్ ఉంది. ఎటువంటి యాక్సెస్? ఫ్రీ యాక్సెస్, స్వేచ్ఛగా వెళ్ళడానికి. ఎవరి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకు అంత స్వేచ్ఛ ఉండకపోవచ్చు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి స్వేచ్ఛ ఉంది? ఎప్పుడైనా 24 అవర్స్ ఎనీ అంటే 24 అవర్స్ సరే 24x7 ఫ్రీ సర్వీస్ ప్రభు దగ్గరికి వెళ్ళవచ్చు. అక్కడ ఎవడు ఉండడు డైరెక్ట్ మనం, ఎందుకంటే ఇప్పుడు యోహానన్న పడుకుని నిద్రపోతున్నాను అనుకో, శ్యామ్కి ఏదో అవసరం ఏంది, ఏం చేయొచ్చు, నిద్రపోతున్నా కూడా లేపేసేయచ్చు. ఏమన్నా అంటారు లేపితే? ఏమంటారమ్మా, ఏమన్నా అంటారా? రమేష్ బ్రదర్ ఉన్నారనుకోండి, 1 గంటకు రాత్రి 1 గంటకి అక్కడి నుంచి ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి, దుబాయ్ నుంచి కిషోర్, రే ఇప్పుడు ఏంట్రా ఫోన్ చేసావు, రే పొద్దున్న మాట్లాడు, నీకు నో అపాయింట్మెంట్ అంటారా? అంటే ఊరుకుంటాడు, ఆయన ఊరుకుంటాడు, నీ సంగతి చెప్తా పొద్దున్న లేక అంటారు లేదా? మనకు కూడా అది రైట్ ఉంది, వినవా నీ సంగతి చెప్తా, రేపు రమ్మంటా, వెళ్ళి రమ్మంటా అనే ఆ స్వేచ్ఛ లేదా మనకు దేవుని దగ్గర? ఎస్, వీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ విత్ గాడ్. దేవునితో మనకు అటువంటి స్వేచ్ఛ ఉందండి. వినవలసిందే నా మోర, నా ప్రార్థన వినవలసిందే, నా మాట వినవలసిందే, అంగీకరించవలసిందే. ఎలాగా? విమోచన ద్వారా కలుగుతూ వచ్చింది ఇది. కాబట్టి ఆయనే మనల్ని దత్తపుత్రత్వం అంటే అంటే మనల్ని ఏం చేస్తారు, త్రూ ద అడాప్షన్ ఆఫ్ ద స్పిరిట్ హీ మేడ్ అస్ హిస్ చిల్డ్రన్, హిస్ సన్స్. కాబట్టి ఆ స్వేచ్ఛను ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మూడవ సంగతి చూద్దాం చూడండి, మూడవ సంగతి 5:17 రోమీలు రాసిన పత్రిక 5:17 రోమన్స్ 5:17 కృపా బాహుళ్యమును ఇది కొద్దిగా ఒక్క నిమిషం నేను చదువుతాను. మరియు పాపము చేసిన ఒకరి వల్ల శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదో, ఏలైనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధి కారణమాయనో, కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడు కారణమాయనో. మనుషులు నీతిమంతులుగా తీర్చబడటకు అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము? విమోచనము ద్వారా మొట్టమొదట దేవుని ఇంటిగా చేయబడుతూ వచ్చాం, విమోచనము ద్వారా దేవునితో సమాధాన స్థితి కలిగిన వారం అవుతూ వచ్చాం, మూడవదిగా విమోచనము ద్వారా మనం ఏం చేయబడతాం, నీతిమంతులముగా చేయబడుతూ వచ్చాము. ఏమని నీతి అంటే ఏంటి? నీతిమంతులుగా చేయబడ్డానికి ఏంటి చెప్పండి? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి, చాలా జాగ్రత్త. ఎవరు నీతిమంతులు? ఇప్పుడు ఇద్దరు వెళ్ళారు దేవుని ఇంటికి, ఒకరేమో పరిసయ్యులు, ఒకడేమో సుంకరి. సుంకరి చూస్తే అంతా కూడా పాపమే కనపడుతుంది. నీతిమంతుడిగా ఉన్నటువంటి పరిసయ్యంలో ఏ లోపం కనపడలేదు. ఎవరు నీతిమంతుడిగా చేస్తూ వచ్చాడు? ఎవరు నీతిమంతుడిగా చేస్తూ వచ్చాడు? సుంకరిని. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్ పన్ను వసూలు చేసేవాడు. సుంకరిని పన్నులు వసూలు చేసేవాడు సుంకరి. సుంకము అంటాం కదా, సుంకం శాఖ కూడా ఉంది. సుంకం కస్టమ్స్ ఉంటుంది కదా తమ్ముడు, అది సుంకము. సుంకరి ట్యాక్స్ బిల్లులు వసూలు చేసేవాడు, పరిసయుడు, బోధించేవాడు, ధర్మశాస్త్ర బోధించేవాడు, పరిసయ్ ధర్మశాస్త్రంలో మినిస్టర్. పరిసయుడు అంటే మినిస్టర్ అంటుందా, వర్డ్ ఆఫ్ గాడ్. అది ఆయనేమో అన్ని విషయాలు, ఆయనకి వాక్యం తెలుసు కాబట్టి అన్ని విషయాలు నీతిగా ఉన్నాడు. ఈయనకేం తెలియదు, ట్యాక్స్ కలెక్టర్ ఇంకేం సంబంధం లేదు. అయితే దేవుని ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, నేను పాపిని అన్నాడు. ఆయన నేను పాపం లేని వాడిని అన్నాడు. ఇక్కడ అర్థం ఏంటి అంటే, నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విమోచన కార్యము ద్వారా నీతిమంతులు. ఒకప్పుడు Roma 3:11 ప్రకారం నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు నీతిమంతులు ఎలా, అసలు నీతి అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారే. అందుకే పాట పాడిస్తూ వచ్చాం, నా నీతి నీవే, నా కాంతి నీవే అని పాట పాడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే నీతి. అంటే అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్, క్రైస్తుకి వెలుపులు అన్నీ చేస్తూ వస్తున్నాడు పరిసయుడు, క్రీస్తు ప్రభువారు లేడు. కానీ ఈ వీడియో ఏముందంటే, పాప క్షమాపణ కలిగిన వెంటనే వాడికి యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆయనలో ప్రవేశిస్తూ వచ్చాడు, ఆయన వాడై ఉన్నాడు, ఆయన జీవమైనాడు. కనుక నీతి అనేది యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి మనలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు
మనలో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు మనకు తెలియకుండా, ఇప్పుడు నాలో జీవం ఉంది కదా, నాలో జీవం ఉంది, నాలో జీవం ఉన్నప్పుడు మీరు చెప్పగలరా నేను ఎన్నిసార్లు గాలి పీల్చాను, ఎన్నిసార్లు గాలి పీల్చిపెట్టాను, నేను ఎన్నిసార్లు గాలి పీల్చాను నాకే తెలియదు, మీరేం చెప్తారు, మీరు ఎన్నిసార్లు పీల్చారో ఎన్నిసార్లు అని విడిచిపెడితే ఎంత ఆక్సిజన్ తీసుకుంటామో తెలుసా, ఎంత ఆక్సిజన్ తీసుకుంటాం, డీప్ బ్రీతింగ్ ఒక్కసారి మనం డీప్ బ్రీత్ చేస్తే ఎంత గాలి పీల్చుకుంటాం, 6 లీటర్స్, అంటే గ్యాస్ ఉంటుంది కదా మన 14 లీటర్ల కేజీల బరువు ఉండే గ్యాస్ ఇస్తుంది, అది కేజీలో కొలిస్తే లీటర్లో కొలిస్తే డీప్ బ్రీత్ ద్వారా ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ 6 లీటర్స్ మంచి ఎయిర్ తీసుకుంటామని నాకు తెలియకుండానే నేను ఎన్ని మాల్ డీప్ బ్రీత్ తీసుకుని ఉంటాను, అంత ఆక్సిజన్ తెలియకుండా పిలుస్తున్నాను విడిచిపెడుతున్నాను, నాకు తెలుసా నేను పీల్చిన సంగతి విడిచిపెట్టిన సంగతి, నేను అలా పీలుస్తున్నాను విడిచిపెడుతున్నట్టు అర్థమేంటి, అర్థమేంటి అంటే నాలో జీవము ఉందని, నాలో జీవం అంటే వితౌట్ మై నాలెడ్జ్ నాకు తెలియకనే నేను గాలి పీలుస్తున్నాను గాలి విడిచిపెడుతూ వస్తున్నాను, గాలి పీలుస్తున్నాను గాలి విడిచిపెడుతూ వస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి, నాకు ప్రాణం ఉంది, ప్రాణం లేనివాడు ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి వాడి ముక్కులో ఏం చేసి ముక్కులో ట్యూబ్ పెట్టేసి పీల్చరాంటే పీల్చగలరా, నో పీల్చలేదు, ఎందుకంటే మన జీవం లేదు, మనలో జీవం లేదు. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం, పాయో నేర్చుకునే పాఠం ఏంటంటే మనము వితౌట్ మన ఎఫర్ట్ లేకుండా మన ప్రమేయం లేకుండా యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండడం ద్వారా మనకు తెలియకుండా ఏం కలుగుతుందంటే మన నీతి క్రియలు జరిగిస్తూ వస్తాం, అది నీతి అంటే మనం చెప్పవసరంలా, ఇది చేయని చెప్పవసరంలా, ఇది చేయని చెప్పవసరంలా, ఎవరు చెప్పవసరంలా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్న కారణం చేత మనం చేసే ప్రతి క్రియ ఏమవుతుందంటే నీతి క్రియ అవుతుంది, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే మన నీతి అయినాడు కనుక మనం చేసే ప్రతి క్రియ నీతి క్రియ అవుతుంది, కాబట్టి ఎలా కలిగింది ఇది, ఆయన రక్తము చేత విమోచించబడు ద్వారా, దేని నుండి, పాపము నుంచి, ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుంచి, సమస్తమైన దుర్నీతి నుంచి విడిపించబడుతూ వచ్చాం గనక, యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్నారు గనక ఆయనే నీతి అయినాడు కనుక మనం చేసే ప్రతి క్రియ ఏమవుతుందంట, నీతి క్రియ అవుతుంది, మనం చేసే ప్రతి క్రియ నీతి క్రియ అవుతుంది, ఇది థర్డ్ బ్లెస్సింగ్ అన్నమాట, ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్, భౌతిక సంబంధమైన బ్లెస్సింగ్ గురించి మాట్లాడడంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, కాబట్టి ఇది మూడవ సంగతి. నాలుగవ సంగతి చూద్దాం, చూడండి నాలుగవ సంగతి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6:19 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్న, మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక, కాబట్టి మనము దేవుని నివాసముగా చేయబడుతూ వచ్చాము, దేవుని నివాసంగా చేయబడుతూ వచ్చాము, ఎలా చేయబడుతూ వచ్చాము, విలువ పెట్టి కొనబడుట ద్వారా, విలువ ఏం విలువ, యేసుక్రీస్తు రక్తం అనేటువంటి ఆ క్రయము చెల్లించడం ద్వారా, యేసుక్రీస్తు రక్తము అది చాలా విలువైనటువంటి అమూల్యమైనటువంటి దాన్ని, యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని కొనడము లోకములు ఏదైనా కొనవచ్చు కానీ ధరలు పెరుగుతున్నాయి అయినా కొనగలం, ఏం చేస్తాము, అయితే యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని కొనలేము, కాబట్టి అమూల్యమే, అమూల్యం అంటే విలువ, ఆ అనే మాట అక్షరం ఏదైనా ఒక పదానికి తెలుగులో ఆనొస్తేనేమో అది నెగిటివ్ సెన్స్లో మాట్లాడుకోవాలి, మూల్యం అంటే విలువ, ఆ అంటే విలువ చెల్లించలేదు అంటే వ్యతిరేక అర్థం, ఇంగ్లీష్లో ఏ అనే పదము, తెలుగులో ఆ అనే పదం, ఒక వర్డ్కి ఏ అనే ఇంగ్లీష్ పదం వచ్చినా, ఇంగ్లీష్కి ఏ అని చేసినా ప్రిఫిక్స్గా, ఏ అనే ఆ అనే తెలుగు పదము వర్డ్కి ప్రిఫిక్స్గా చేసినా దాన్ని అర్థం మారిపోతుంది అంతే, అమూల్యం అంటే విలువ చెల్లించలేనటువంటి అది ఇక్కడ, కాబట్టి ఆయన రక్తము అమూల్యమైనటువంటిది, మనం చెల్లించలేము, కాబట్టి దాని ద్వారా మనల్ని ఏం చేస్తూ వచ్చాయంటే దేవునికి నివాస స్థలముగా చేసుకుంటూ వచ్చాడు, ఇప్పుడు దేవాదేవుడు మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి అయినటువంటి వాడు, పరిశుద్ధమైన స్థలంలో నివసించేవాడు, అత్యున్నతమైన స్థలంలో నివసించేవాడు, ఇప్పుడు మన హృదయంలో ఏం చేస్తున్నాయంట, దేవుని నివాస రమ్యములు ఎటువంటివి 24 మొదటి వచనంలో, కీర్తన గ్రంథం 24 మొదటి వచనం, దేవుని నివాస స్థలములు రమ్యమైనటువంటివి, కాబట్టి ఎక్కడ నివసిస్తాడు ఆయన,
ఎక్కడ నివసిస్తాడంటే రమ్యమైన స్థలంలో నివసిస్తూ వస్తాడు. రమ్యమైన స్థలము అంటే ఇప్పుడు రమ్యమైన స్థలాల్లో నివసించే వ్యక్తి ఏం చేస్తాడు? రమ్యమైన స్థలాల్లో నివసించే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఇంకో ప్లేస్ మారాల్సి వస్తే ఆ స్థలం కూడా ఎలా ఉండాలని కోరుకుంటాడు? రమ్యమైనదిగానే ఉండాలని కోరుకుంటాడు కదా, రమ్యమైనదిగా ఉండాలనే కోరుకుంటూ వస్తాం. ఒక స్థలం నుంచి ఒక స్థలానికి, ఒక స్థలంలో అలవాటుపడిన తర్వాత అదే స్థలానికి అటువంటి ఈక్వల్ అంటే ఇమ్యూనిటీ ఇస్తున్నటువంటి స్థలానికే మారుతూ వస్తాడు. అత్యున్నతమైన స్థలంలో నివసించేటువంటి వాడు, రమ్యమైన స్థలంలో నివసించేటువంటి వాడు ఇప్పుడు మన హృదయాన్ని కూడా నివాస స్థలంగా చేసుకున్నాడంటే మన హృదయాన్ని ఏం చేశాడని, ఏం చేశాడని చదవనమ్మా 84:1. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. అంటే మన హృదయం ఏమైంది ఇప్పుడు? రమ్యమైన యేసుక్రీస్తు ప్రభువారి నివాస స్థలముగా మార్చబడుతొచ్చింది. రమ్యమైనదిగా నివాస స్థలం కాబట్టి మనము రమ్యత మన యొక్క హృదయం రమ్యమైనటువంటిది. ఇటువంటి నివాస స్థలము మన జీవితాలు మన యొక్క దేహాన్ని ఏం చేసుకుంటూ వచ్చాయండి? నివాస స్థలముగా, ఈ పరిశుద్ధాత్మకు నివాస స్థలముగా. ఎంతమంది వింటున్నామో సెన్స్ ఉంటుందా? ఇప్పుడు మనం ఇంట్లో నివసిస్తూ వచ్చినప్పుడు, మన ఇంట్లో మనం నివసిస్తూ వచ్చినప్పుడు ఒక స్ట్రేంజర్ వచ్చాడనుకోండి ఏం చేస్తాం చెప్పండి? ఒక స్ట్రేంజర్ వస్తే మనం సెన్స్ చేస్తామా, చేయగలమా లేదా? మన ఇంట్లోకి ఎవరైనా క్రొత్త వ్యక్తి వచ్చినప్పుడు మనం గుర్తిస్తామా లేదా? యేసుక్రీస్తు ప్రభువు మన దేహము, మన ఆత్మ ఉండడానికే అవకాశం ఉంది. మన దేహంలో మన ఆత్మ ఉండడానికే అవకాశం ఉంది. మన ఆత్మ కాకుండా ఇంకొక వ్యక్తి వల్ల లోపల ప్రవేశించాడు. అర్థమవుతుందండి? మన జీవితంలో మన ఆత్మ ఉంటుంది. మన దేహము మన ఆత్మ ఉండడానికే నిర్మించబడుతూ వచ్చింది. ఈ ఆత్మతో పాటు దేవుని ఆత్మ కూడా వచ్చి మనలో నివసిస్తున్నాడు. అంటే ఆయన చలిస్తుంటాడు, ఆయన నిద్రపోతాడు, ఆయన తింటూ ఉంటాడు, ఆయన త్రాగుతూ ఉంటాడు, ఆయన నడుస్తూ ఉంటాడు, చలిస్తూ ఉంటాడు. ఆ స్పర్శ మనకు అర్థమవుతుందా అని సెన్స్ చేయగలుగుతున్నామా? దేవుడు మనలో ఉన్నటువంటి ఇట్స్ ట్రూ, ఆయన వ్యక్తి, ఆత్మ అంటే వేరొక పదార్థం కాదు, పరిశుద్ధాత్ముడు ఆయన మన హృదయంలో ఉన్నాడు. అయితే స్ట్రేంజర్, లైక్ జస్ట్ లైక్ ఎ స్ట్రేంజర్, ఒక స్ట్రేంజర్ మన ఇంట్లోకి వస్తే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తామో? మరి కృష్ణబాబును సిస్టర్ పడుకొని నిద్రపోతున్నారు, ఏదో సందర్భంలో మరి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పిల్లి లోపలికి వచ్చేసింది. ఎప్పుడు వచ్చినా వాళ్ళేమో డీప్ స్లీప్లో ఉన్నారు, నాకేమో అలికిడి వినపడుతుంది, ఏదో శబ్దం జరుగుతూ ఉంటే ఏం చేస్తుందంటే తలుపు దగ్గరికి వెళ్ళేసి అది తచ్చి పిల్లి చాలా స్మూత్గా, పిల్లి శబ్దం చేయదు, పిల్లి శబ్దం చేయకుండా స్మూత్గా తిరుగుతుంది కదా. నేనేం చేశానంటే ఏదో శబ్దం అవుతుందని చెప్పేసి ఏ శబ్దం అయితే చూస్తే తలుపు దగ్గర అది ఒక ఆకారం కనపడదు. నైట్ టైం కదా ఆకారం, ఏమై ఉంటుంది ఆకారం అని కొద్దిగా అబ్జర్వ్ చేస్తే అది పిల్లి. నేను మంచం దిగి వచ్చేసేసి నేను అక్కడ తలుపు దగ్గరికి వెళ్తున్న అది వేరే చోటుకి వెళ్ళింది, తలుపు తీశాను. తలుపు తీసిన వెంటనే ఏమైంది? అది బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లాక్ చేస్తూ వచ్చాను. అంటే లోపల వేరొక ఉండేవాళ్ళంగా కూడా ఏదో శబ్దం జరుగుతుంది. మన హృదయంలో కూడా శబ్దం జరుగుతూ ఉన్నది. ఏ దేవుని పరిశుద్ధాత్ముడు మనలో అటువంటి అలికిడి చేస్తూ ఉంటాడు అలికిడి. కాబట్టి మనం ఎంతమందిమి, ఆరాధించడానికి వచ్చినటువంటి మనం ఎంతమందిమి, ఆయన యొక్క కూర్చుండడము, ఆయన నిద్రించడము, ఆయన తినడము, ఆయన త్రాగడము, ఆయన ఏడవడము, కన్నీరు గార్చడం. విన్నారు ఎప్పుడైనా కన్నీరు గార్చడం? ఆయన ఏడవడం చాలా మార్లు విన్నానని చెప్పగలిగిన చేయొద్దండి. ఆయన ఏడవడం చాలా మార్లు విన్నానని చేయొద్దండి. లేదు ఆయన చాలా వికటాటహాసం చేసి నవ్వుతూ ఉంటాడు, ఆ నవ్వు కూడా విన్నవారు ఉన్నారని చెప్పండి. ఆయన ఏడుపు వినాలి, ఆయన ఏడుపు వినాలి, ఆయన నవ్వడం కూడా వినాలి. క్రైస్తవం అంటే ఏంటి? క్రైస్తవం అంటే ఏంటి? ఎన్నిసార్లు ఏడవడం విన్నావు? ఎన్నిసార్లు సంతోషించడం విన్నావు చెప్పండి? ఎన్నిసార్లు విన్నావు? ఎన్నిసార్లు ఆయన నవ్వడాన్ని మనం వింటూ వస్తున్నాం? క్రైస్తవ జీవితం అంటే ధన్యకరమైన జీవితం కదా. క్రైస్తవ జీవితం ధన్యకరం. ఆయనే మనలో వస్తున్నాడు, మనతో సహవాసం చేస్తున్నాడు,
మన ఆయన స్వరాన్ని మనం వినొచ్చు, మన స్వరాన్ని ఆయన వింటూ వస్తారు. కాబట్టి విమోచనము ద్వారా యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో చేసినటువంటి బలియాగము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా ఆయన ఏం చేస్తూ వచ్చాడో, మన జీవితాలను మన శరీరాలను ఆయనకు నివాస స్థలముగా, మన హృదయాన్ని ఆయనకు నివాస స్థలముగా మారుస్తూ వచ్చాడు. అందుకని మాట అన్నాడు, ఏమన్నాడు, మీరు విలువబెట్టి కొనబడిన వారు, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనది. మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహాన్ని దేవుడు ఆయనకు ఆలయంగా చేసుకుంటూ వచ్చాడు. రమ్యమైనటువంటి స్థలము మన హృదయము. కాబట్టి ఎంత ధన్యత. ఇంకొక మాట చూద్దాం, చూడండి ఇంకో మాట. ప్రకటన గ్రంథం 5:9 ప్రకటన గ్రంథం 5:9 ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై, నీ రక్తం ఇచ్చి ఏం చేశాడు, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనో, ఆయా భాషలు మాట్లాడేవారిలోనో, ప్రతి ప్రజలోనో, ప్రతి జనములోనో దేవుని కొరకు మనుషులను కొని, అంటే విమోచించి, అంటే వెల చెల్లించి మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేస్తివి కనుక వారు భూలోకమందు ఏం చేస్తారంట, ఏం చేస్తారండి, మనల్ని ఒక రాజ్యముగా చేస్తూ వచ్చాడు. మనల్ని ఆయనకు ఒక రాజ్యముగా చేసుకుంటూ వచ్చాడు. అంటే రాజ్యము అనేది 1000 ఏళ్ల పరిపాలన కాలానికి, అంటే మనల్ని ఆయన ఒక రాజ్యముగా చేసుకుంటూ వచ్చాడు. విమోచన ఎవరు విమోచించబడుతూ వస్తారో వారు మాత్రమే రాజ్యముగా చేయబడుతూ వస్తారు. యూదులకు కూడా ఈ ఆధిక్యత, ఇప్పటికీ యూదులకు దేవునికి రాజ్యంగా చేయబడిన వారి ఆధిక్యత లేదు. ఏడేళ్ళ శ్రమకాలం ముగిసిన తర్వాత మాత్రమే క్షమించాలి. 7 ఏళ్ల శ్రమకాలంలో 3.5 సంవత్సర కాలం సంఘం ఎత్తబడిన తర్వాత వాళ్ళ ప్రభువారు అంటే మరి ఇరువురిని పంపించిన తర్వాత, స్వార్థ ప్రకటించిన తర్వాత ఆయన కృపాసింహాసనం క్షమించాలి. ఆయన మరి ఒలివల పర్వతం మీద దిగి వచ్చిన తర్వాత యెరూషలేములో సింహాసనం ఏర్పాటు చేసుకుని సింహాసనం పై కూర్చొని ఇశ్రాయేలుకు తీర్పు తీర్చిన తర్వాత వారు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన రక్తమును స్వీకరించిన తర్వాత వారు కూడా విమోచనలోకి వచ్చినప్పుడు వారు కూడా మనతో కలిసి, మనకంటే ముందుగా కాదు, వారు మనతో కూడా కలిసి దేవునికి రాజ్యముగాను వారసులుగా చేయబడేవారుగా ఉంటారు. అంటే ఇది చాలా, ఇట్స్ ఎ బ్లెస్సింగ్, ఇది ఆశీర్వాదం. ఇటు ఆశీర్వాదంలోనికి మనం రావడానికి దేవాది దేవుడు ఆయన ఈ లోకంలోని దిగి రావలసి వచ్చును. ఆయన మన కొరకే మరణించవలసి వచ్చింది, ఆయన మన కొరకే రక్తం చిందించవలసి వచ్చింది, తిరిగి లేవలసి వచ్చింది, విమోచన కార్యం జరిగించవలసి వచ్చింది. విమోచన కార్యము ద్వారా మాత్రమే మనం దేవునికి ఒక రాజ్యముగా చేయబడుతూ వచ్చాం. కాబట్టి ఐదంతల విషయాలు మనము జ్ఞాపకం చేసుకుని, మొట్టమొదటిది ఏంటి ఏం చేస్తా, మనల్ని స్వతంత్రంగా మనల్ని దేవుని ఇంటివారుగా చేస్తూ వచ్చాడు. రోమీలకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 4:4-5 ప్రకారం మనల్ని ఆ విమోచన కార్యము ద్వారా మనల్ని దేవుని ఇంటివారులుగా చేస్తూ వచ్చాడు. రెండవది రోమీలకు రాసిన పత్రిక 5:10-10 ఆయన దేవునితో కూడా సంధి చేస్తూ వచ్చాడు. విమోచన కార్యం ద్వారా సమాధానపరచబడుతూ వచ్చాం, అంటే సమాధాన స్థితిని కలిగిన వారంగా ఉన్నాం. రెండవది విమోచన కార్యం ద్వారా. మూడవది నీతిమంతులుగా 5:17 ప్రకారం, రోమీలకు రాసిన పత్రిక 5:17 ప్రకారం ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తూ, నీతి అంటే యేసుక్రీస్తు ప్రభువారే, మన నీతి దేవుని దృష్టిలో మురికి పేలికలు వలె ఉండదు. మన నీతిని ప్రదర్శించకూడదు మనము, అంటే ప్రయత్నం చేయకూడదు. నీతి కార్యాలు జరిగించడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఆటోమేటిక్గా నీతి రావాలి తప్పితే నీతి చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు. మన నీతి ప్రభువైన యేసుక్రీస్తు వారని. నాలుగవది మనల్ని నివాస స్థలముగా చేస్తూ వచ్చాడు. నివాస స్థలం అంటే రమ్యమైనది, అందమైనది, సొగసైనది. ఐదవదిగా మనల్ని విమోచన కార్యము ద్వారా దేవునికి రాజ్యముగా చేసుకుంటూ వచ్చాడు. ఈ ఐదంతల విషయాల్లో 1-2 సంగతులతో ప్రభును మనము ఆరాధన చేద్దాం. ఆలస్యమైంది అయినా సండే స్కూల్ పిల్లలు కనుక ఓ చిన్న పాట పాడుకుందాము, అదే పాట పాడుకుందాం.